పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్. నా పేరు ఏటస్ పాండేదాస్, క్రిస్టియన్సెల్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు వైజాగ్ టీడీపీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టడానికి మన కాళహస్తిలో ఇద్దరి పాస్టర్ని, ఇక్కడ విజయనగరంలో ఒక పాస్టర్ని దాడి చేసి కొట్టడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు మేము ప్రెస్ మీట్ పెడుతున్నాము. మేము ఒక్కటే అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ రోజు బ్రదర్ అనిల్ గారు, విజయమ్మ గారు, శర్మిలమ్మ గారు రాష్ట్రం అంతా తిరిగి మనము క్రైస్తవులము, ఈ మన క్రైస్తవ ఓట్లన్నీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే క్రైస్తవులకు అందరికీ మంచి సంక్షేమ పథకాలు వస్తాయి, మీకు చాలా ఇస్తాము అని కలిబొల్లి మాటలు చెప్పి పాస్టర్స్ మీటింగ్ పెట్టి పాస్టర్స్ అందరినీ ఒక చోట చేర్చి ప్రతి ఒక్క పాస్టర్ని మీరంతా జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలా, రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత అనేక రకాల సంక్షేమ పథకాలు మన జగన్మోహన్ రెడ్డి ద్వారా మేము ఇప్పిస్తామని ఆ రోజు బ్రదర్ అనిల్ చెప్పారు. ఇప్పుడు పాస్టర్ల మీద దాడులు జరుగుతుంటే బ్రదర్ అనిల్ ఎక్కడున్నాడు? మేము సూటిగా అడుగుతున్నాం, బ్రదర్ అనిల్ను కూడా అడుగుతున్నాం ఈ వేదిక ద్వారా. మీరు ఆ రోజు ప్రతి జిల్లా తిరిగినారు, పాస్టర్స్ మీటింగ్ పెట్టారు, బిషప్స్ మీటింగ్ పెట్టారు, పెట్టి ఆ రోజు మేము అవి సీఎం అయితే జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతానే అనేక సంక్షేమ పథకాలు తెస్తామన్న వాళ్ళు ఈరోజు ఎక్కడికి పోయారు? కేవలం వీళ్ళు కల్లిబొల్లి మాటలు చెప్పి క్రైస్తవులను మోసం చేసి దగా చేసి ఈరోజు వాళ్ళ లక్షణంగా హాయిగా తెలంగాణలో ఉన్నారు. ఇక్కడ నష్టపోతున్నది ఎవరు? పాస్టర్స్, క్రైస్తవులు, చర్చి ఫాదర్స్ వీళ్ళంతా ఇప్పుడు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. కేవలము జగన్మోహన్ రెడ్డి గారు మేము అది చేస్తాం ఇది చేస్తామని ఏమి చేసినది ఏమి లేదు. మేము నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2014 నుంచి 2019 వరకు అనేక సంక్షేమ పథకాలు ఇస్తే ఈ జగన్మోహన్ రెడ్డి నేను అది చేస్తా ఇది చేస్తానని ఉన్నవన్నీ 11 సంక్షేమ పథకాలు రద్దు చేశాడు. అంటే క్రైస్తవ మీద వీరికి ఎంత శుద్ధి చిత్తశుద్ధి ఉందో మనము దీని ద్వారానే తెలుసుకోవచ్చు. మేము ఒకటే అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డిని, ఇంత 4.5 సంవత్సరాల నుంచి పాస్టర్ల మీద, క్రైస్తవుల మీద, చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ దాడులు జరిగాయో అక్కడంతా ఎవరెవరు చేశారో అదంతా మీరు ఒక సర్వే చేయించి వారికి వెంటనే కఠినంగా శిక్షించి ఆ ఎవరెవరు నష్టపోయారో ఆ పారిశోధకం ఇవ్వాల్సిందిగా మేము క్రిస్టియన్ సెల్ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఇదే గవర్నమెంట్ ఫామ్ అవుతు ముందు ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ వీళ్ళ కుటుంబం అంతా బైబిల్ చేత పట్టుకొని మనం ఎలక్షన్ క్యాన్వసింగ్ లో తిరగడం మనం చూసాం. క్రైస్తవ సమాజం అంతా ఒకటి గమనించాలి ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు బైబిల్ అనేది ఎంత పవిత్రమైన గ్రంథం, అది బైబిల్ మనం కొన్ని చోట్లనే వాడాలి. అయినా జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారు బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటే మనందరం యాక్సెప్ట్ చేసాం. యాక్సెప్ట్ చేసి ఆ రోజు అందరూ ఓట్లు వేశారు. ఓట్లు వేసిన తర్వాత ఈ రోజు మనం చూస్తున్నట్లయితే ఏం జరుగుతుంది సమాజంలో? క్రైస్తవ సమాజాన్ని కనీసం కూడా పట్టించుకునే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు లేరు. ఎందుకంటే పాస్టర్ గారి మీద, పాస్టర్ గారి మీద దాడి జరుగుతుంటే ఏదైతే క్రిస్టియన్ ఓట్లతో వచ్చిన ఇతను కనీసం పాస్టర్ గారు దాడి జరుగుతున్న దాడిని కనీసం ఖండించలేని పరిస్థితిలో గవర్నమెంట్ ఉందంటే మనందరం ఒక రకంగా సిగ్గుపడాలి. ఎందుకంటే క్రైస్తవులు అనేవారు ఒక కులంతో ముడిపడి ఉన్న వ్యక్తులు కాదు. ఈ రాష్ట్రంలో ఎన్ని రకాల కులాలు ఉన్నాయో అన్ని కులాల్లో కూడా క్రైస్తవులు ఉన్నారు. ఆ క్రైస్తవ సమాజాన్ని మీరు వాడుకొని దాన్ని ఓటు రూపంలో మర్చుకొని ఆ రోజు ఏదైతే క్రైస్తవులు రాజకీయాలకి దూరంగా ఉండే క్రైస్తవుల్ని, పాస్టర్ గారిని మీరు తీసుకొచ్చి పాస్టర్ గారిని ఇన్వైట్ చేసి స్టార్ హోటల్స్లో మీటింగ్లు పెట్టి మీరు, మీ బ్రదర్ అనిల్ గారు, మీ సిస్టర్ గారు, మీరు అందరూ క్రైస్తవుల్ని మీటింగ్ పెట్టి మేము క్రైస్తవులు మేము చూసుకుంటాం, క్రైస్తవులకి మేము ఏం కావాలంటే చూసుకుంటాం అని చెప్పి ఒక మధ్య పెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేస్తున్న పని ఇది. ఇది కాకుండా మీరు ఏం చేస్తున్నారు? క్రైస్తవులు పాస్టర్ గారి మీద కాకుండా క్రైస్తవుల మీద దాడులు జరుగుతుంటే మీరు పట్టించుకోవట్లేదు కదా. క్రైస్తవ ఆస్తులు అనాదిగా 100 ఏళ్ల నుంచి ఏదైతే క్రైస్తవ ఆస్తులు ఉన్నాయో కొన్ని 100 కోట్ల 1000 కోట్లు క్రైస్తవ ఆస్తులు కాజేస్తున్నారు. ఈరోజు వైజాగ్ నడిపోటులో సిబిఎం కాంపౌండ్ లో ఉన్న క్రైస్తవ ఆస్తిని ఇన్ని గవర్నమెంట్లు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు 16 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. ఈ యొక్క నవ్య ఆంధ్రప్రదేశ్ కాదు,
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ముఖ్యమంత్రిగా చేశారు. ఏ ఆయన ఆస్తిని కాజేయాలంటే కాజేయలేరా? ఎందుకని అంటే ఆయనకి అటువంటి ఉద్దేశాలు లేవు. ప్రతి కులానికి ప్రతి మతానికి విలువిచ్చే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. క్రైస్తవులకి క్రైస్తవుల్ని ఆస్తుని పరిరక్షణ సమితి అని ఒక కమిటీని వేసి ఆ రోజుని ఎక్కడ క్రైస్తవ ఆస్తుని కూడా ముట్టుకోకుండా కాపాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మీరు ఒక్కసారి అధికారంలోకి వచ్చి మీరు చేసిన పని ఏంటి? సిబిఎం కాంపౌండ్ తవ్వుతారా? అది ఎవరో మిషనరీస్ వచ్చి అది కేవలం విద్యా వైద్యం ప్రజల కోసం వాడబడే స్థలాన్ని మీరు ఈ రోజుని మీ సొంత ఒక ఎంపీ వచ్చి అక్కడ తవ్వి విల్లాలు కట్టి అమ్ముతున్నారంటే మీరేంటి క్రైస్తవ ఆస్తులతో వ్యాపారం చేస్తున్నారా? ఏమిస్తున్నారు మీ సమాజానికి? ఏం తెలియజేస్తున్నారు క్రైస్తవ సమాజానికి? ఏం చెప్తున్నారు మీరు? ఇదేనా మీరు చేసిన న్యాయం క్రైస్తవులకి? క్రైస్తవ ఓటులతో మీరు నెగ్గి ఈరోజు క్రైస్తవ ఆస్తుని కొల్లగొట్టి పాస్టర్ గారిని కొట్టి, అంటే క్రైస్తవులు అందరూ మీకు ఎలా కనబడుతున్నారు? అంటే క్రైస్తవులు గొడవలకు వెళ్ళరు, క్రైస్తవులు ఏం చేయరు, మనం ఏం చెప్తున్నా నమ్ముతారు అనుకుంటున్నారా? అంటే క్రైస్తవులు బైబిల్ పట్టుకొని మీరు తిరిగి క్రైస్తవులు మోసం చేస్తారా? చాలా తప్పండి ఇది. అంటే పైనగా ఇంకొక విషయం, కానీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏ రోజు కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి కాదు. ఒక వర్గాన్ని కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ నా యొక్క సొంత కుటుంబ సభ్యులు అన్నట్టుగా క్రైస్తవుని కానీ ముస్లిం మైనారిటీ సోదరులు కానీ అలాగే హిందూ సోదరులు కానీ అందరినీ సమానంగా చూసే వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తిని తీసుకెళ్లి మీరు ఈరోజు జైల్లో కూర్చోబెట్టి అన్యాయంగా 40 రోజుల నుంచి ఒక కారణం లేకుండా ఒక అన్యాయమైన కేసులో కూర్చోబెట్టి మీరు ఒక ఆనందం పొందుతున్నారు, ఒక రాక్షస ఆనందం పొందుతున్నారు ఆ పెద్ద ఆయన అక్కడ కూర్చోబెట్టి. అంటే ఈయన రాజకీయ విలువలు మీకు ఇవేనా మీరు అంటే ఇవేనా మీరు నేర్చుకున్నారు? అంటే మీరు క్రైస్తుడని చెప్పుకుంటున్నారు, క్రైస్తుడని చెప్పుకుంటూ మీరు ఒక కక్ష సాధింపు చేస్తున్నారా? ఇదేనా చెప్పాడు యేసయ్య మీకు? అంటే ఎదటి వాళ్ళని ప్రేమించమని ఆయన చెప్పాడు, ప్రతి వాళ్ళని ప్రేమించమని ఆయన చెప్పాడు. మీరు సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి, ఒక భారత దేశంలోనే ఒక ప్రఖ్యాతమైన రాజకీయవేత్త అయిన కేంద్ర రాజకీయాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి, అలాంటి వ్యక్తిని మీరు లోపల కూర్చోబెట్టి ఆయన ఒక దొంగని మీ మినిస్టర్లతోని మీ నాయకులతోని నోటికి వచ్చినట్టు మాట్లాడిస్తున్నారు. ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారు ఆయన పదవిలో ఉండగా మిమ్మల్ని ఎప్పుడైనా ఏ రోజైనా ఒక మాట మాట్లాడించారా? సాక్షాత్ మీరు రాయలసీమ ఎలక్షన్ లోని, నల్గొండ ఎలక్షన్స్ లోని, నల్గొండ మన నంద్యాల ఎలక్షన్స్ లోని ఒక పబ్లిక్ మీటింగ్ లో ఒక ముఖ్యమంత్రి గారిని మీరు కాల్ చేయండి అని చెప్పి మీరు మాట్లాడే పదజాలం, అది మీ సభ్య సమాజానికి మీరు ఏమని ఇస్తున్నారు? మీరు ఏమి సందేశాలు ఇస్తున్నారు? మీరు ఈ మంత్రులు వస్తే బయటకు వచ్చి మాట్లాడితే వాడి వెధవ వీడి వెధ, ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కానీ చంద్రబాబు కానీ వెధవ అని మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి ఒక మంత్రి వచ్చి మీ సమాజానికి ఏమి ఇస్తున్నారు సందేశం? అంటే మీరు పాలించడానికి వచ్చారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి, చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం కార్యకర్త, తెలుగుదేశం నాయకులు తిట్టడానికి వచ్చారా? మీరు కనీసం దేవుడి భయం కూడా లేదు మీకు? ఈరోజు ఒక పాస్టర్ గారిని మీరు కొడుతున్నారంటే పాస్టర్ గారిని రాజకీయాలుగా పాస్టర్ గారిని వాడుకొని ఓట్లు అన్ని మలుచుకొని మీరు ఈ రోజుని రాష్ట్రాన్ని సర్వనాశం చేశారు, క్రైస్తవ సమాజాన్ని వాడుకున్నారు, మోసం చేశారు. కనీసం దేవుడి భయం అన్న ఉండాలి కదా మీకు? అంటే దేవుడి భయం కూడా లేదా మీకు? కాబట్టి క్రైస్తవులారా, మేము ఒకటే ఇక్కడి నుంచి ఈ వేదిక నుంచి మేము మీకు ఒకటే చెప్తున్నాము, క్రైస్తవ సమాజంగా, తెలుగుదేశం పార్టీ, క్రిస్టియన్ మైనారిటీ సభ్యులుగా ఒకటే చెప్తున్నాము మేము, రానున్న 2024 ఎలక్షన్స్ లో మీరు 2019 ఏదైతే మెజారిటీ ఆఫ్ పీపుల్ క్రైస్ట్ క్రిస్టియన్ ఏ తప్పు అయితే చేశారో ఆ తప్పు మరలా చేయకుండా ఈ జరిగిన పరిణామాలను మీ దృష్టిలో పెట్టుకుని మీ ఓటని ఆయుధంతో ఈ ముఖ్యమంత్రికి కానీ ఈ కేబినెట్కి కానీ లేకపోతే జరుగుతున్న వీటన్నిటికి కానీ మీరు సరైన సమాధానం చెప్పాలని సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. సువార్తను ప్రకటించుకునే విధానం చేస్తే చూడండి, కృపానంద గారిని ఎలా ఎటువంటి బ్లడ్ వచ్చేటట్టుగా మీకు పంపిస్తాను గ్రూప్స్ లోను, కావస్తే చూడండి ఆయన బ్రెయిన్ ఎలాగ ఎంత బ్లడ్ చూడండి, షర్ట్ అంతా బ్లడ్డే. ఆయన ఇప్పుడు కేజీహెచ్ లో న్యూరో సర్జన్ లో జాయిన్ చేశారు. ఇప్పుడు ఆయన పరామర్శించడానికి మా టీం అంతా బయలుదేరుతున్నాం. ఆయన ప్రస్తుతానికి ఇప్పుడు కేజీహెచ్ న్యూరో సర్జన్ లో ఉన్నారు. అసలు మానవత్వం కూడా లేదండి అక్కడ. ఒకటి ఈ విషయం మీద అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా డెమోక్రసీని కాపాడుకోవాలని, ఆంధ్రప్రదేశ్ని సేవ్ చేసుకోవాలని చెప్పి మేము ధర్మబద్ధంగా ర్యాలీలు కానీ దీక్షలు కానీ చేస్తే మా మీద వేసినటువంటి కేసులండి చూడండి. నా మీద 5 సెక్షన్లు వేసి ఇప్పటికీ 5 కేసులు బనాయించాను. ఇప్పుడే ఈరోజు నాకు ఇచ్చిన నోటీస్. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడు? అసలు ఒక నియంతలాగా చట్టానికి ఆయనకే ఒక చుట్టంలాగా రోడ్డుకి ఎక్కకూడదు, నిరసన తెలియపరచకూడదు,
ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన ఉన్నటువంటి విధానాన్ని ప్రజలు తెలియపరిచినందుకే చంద్రబాబు గారిని ఈరోజు అక్రమమైనటువంటి కేసులో బనాయించారు. ఆయనకు వస్తున్న ఆదరణకే ఈరోజు అక్రమంగా చేశారు. ఈ పాస్టర్ విషయంలోనూ మేము తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇటువంటి ప్రవణత కాకుండా మేము ఒక ప్రణాళికని సిద్ధం చేస్తున్నాం. త్వరలోనే గాంధీ విగ్రహం దగ్గర ఈ 5 సంవత్సరాల్లో పాస్టర్లపై జరిగినటువంటి దానకాండకు నిరసనగా ఒకరోజు ఉత్తరాంధ్ర పాస్టర్లందరికీ కూడా పిలిపిస్తున్నాం మీ ద్వారా. ఇంకొక మాట, ఈరోజు క్రైస్తవులు యావత్తు ఒక క్వశ్చన్ వేస్తుంది జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి. క్రైస్తవుడు అని చెప్పుకొని మోసపూరితమైనటువంటి నాటకంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈరోజు రేపు 2024లో ఎలక్షన్ వచ్చేటప్పటికి క్రైస్తవులు యావత్తు నీకు ఎందుకు ఓటేయాలని అడుగుతున్నారు. ఏమి చేసావు క్రైస్తవులకి, ఏమి లబ్ధి పొందించావు క్రైస్తవులకి? పాస్టర్ల మీద దౌర్జన్యం జరుగుతుంది, చర్చిల మీద దౌర్జన్యం జరుగుతుంది, సంఘ కాపురి మీద దౌర్జన్యం జరుగుతుంది. సంఘ కాపురికి జీవన వృత్తి ఇస్తారని చెప్పావు, అది ఇవ్వలేదు. నియోజకవర్గానికి 1 కోటి రూపాయలు చర్చి నిర్మాణం కన్నావు, అది ఇవ్వలేదు. కాకపోగా బెరల్ గ్రౌండ్ మండలాలకి, అర్బన్ జిల్లాకి, రూరల్కి కూడా డివైడ్ పాలసీలు ఏర్పాటు చేస్తానన్నావు. ఆ రోజు ఇదే అనిల్ కుమార్ మరి ప్రతి ఒక్క బిషప్లకి, పాస్టర్లకి, క్రైస్తవ నాయకులకు వచ్చి నాది పూచి నాది భరోసా అని చెప్పిన వ్యక్తి ఏమయ్యారు. కాబట్టి క్రైస్తవులారా, మేలుకుందాం, చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరుస్తాం. ఆయన త్వరలోనే ఈ యొక్క చీకటి బంధకాల నుంచి బయటకు వస్తారు. సంబంధమైనటువంటి చట్టాలను 409-79 బనాయించి అన్యాయంగా ఆయన్ని అరెస్ట్ చేశారు. త్వరలోనే ఆయన బయట రావడం తథ్యం, ఆయన రాష్ట్రాన్ని పునఃప్రారంభించడం తథ్యం, క్రైస్తవుల పక్షాన్ని నిలబడడం తథ్యం. కాబట్టి క్రైస్తవులందరూ మేల్కొందాం, ఈ రాష్ట్రాన్ని మనం బాగుపరుచుకుందాం, ప్రజాస్వామ్యాన్ని బలపరుచుకుందాం, ప్రజల పక్షాన్ని నిలబడే నాయకుడిని మనం ఎన్నుకుందాం. ఆ నాయకుడే మన చంద్రబాబు నాయుడు. ఈ ఆంధ్రప్రదేశ్కి దిశా దిశ అని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి విషయం మీద మీ ముందుకు రావడం జరిగింది. క్రైస్తవుల పక్షాన ఉండి క్రైస్తవుడిగా చెప్పుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా క్రైస్తవుల్ని, క్రైస్తవత్వాల్ని, క్రైస్తవ సంబంధించిన సంఘాలని, పాస్టర్లని హింసించినప్పటికీ కూడా నిమ్మక నీరెత్తినట్టుగా వివరిస్తారు ఆయన. ఉదాహరణకు కిందటి నెలలో శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో 3 పాస్టర్ల మీద తీవ్రమైనటువంటి పదజాలంతో దూషిస్తూ చర్చిని కూడా ధ్వంసం చేసి రెవరెండ్ పాస్టర్ కృపానందం గారిని ఎల్లంపేట మండలం జాడిపేట శ్రీకాకుళం జిల్లాలో ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి పాస్టర్ గారు సువార్త ప్రకటించుకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఆయన్ని కొట్టడం జరిగింది. ఆయనకి తీవ్రమైనటువంటి గాయాలు అవడంతో పాటు ఆయన ఈరోజు కేజీహెచ్లో న్యూరో సర్జన్లో చాలా సివియరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవుల పక్షపాతిగా వ్యవహరిస్తున్నటువంటి విధానంలో మనం ఒకసారి చేసుకుంటే పక్కనే ఉన్నటువంటి విజయనగరం జిల్లాలో కూడా సామ్యుయల్ పాస్టర్ గారు ఒక 3 రోజుల క్రితం కూడా క్రిస్మస్ సువార్తను ప్రకటించడానికి కడపత్రాలు పంచుతుంటే ఆయన కూడా తీవ్రంగా గాయపరిచారు. ఇప్పుడు విజయనగరం హాస్పిటల్లో ఆయన ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మేము సూటిగా అడుగుతున్నాం, ఏ ఉద్దేశంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు రావడం జరిగింది, ఈ రాష్ట్రానికి చేస్తున్న విధానం ఏంటి? అన్యాయంగా 73 ఏళ్ళ వయసు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తిని ఇప్పటికి 40 రోజులు అన్యాయంగా అక్రమంగా 409-79A బనాయించి ఈరోజు నీ కర్కశాన్ని చూపించుకున్నాం. ఒక క్రైస్తవుడికి ఉన్నటువంటి నియమావళి నీకు తెలీదా? నీ వలే నీ పొరుగువాడిని ప్రేమించమని నీకు బోధ వినలేదా? లేదా ఆ బోధ మీకు కనబడలేదా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు బనాయించి 40 రోజుల పాటు ఆయన్ని అనారోగ్యంగా హింసిస్తున్నప్పుడు క్రైస్తవులుగా మేమందరం కూడా చాలా బాధపడుతున్నాం. మా క్రైస్తవ మన క్రైస్తవ జీవితంలో నియమం ఏంటి? నీ వలే నీ పొరుగువాడిని ప్రేమించమన్నారు. మరి నువ్వు ప్రేమించే విధానం ఏది?
తల్లి చూస్తే తెలంగాణ ప్రచారంలో తిరుగుతుంది, చెల్లి చూస్తే తెలంగాణలో పార్టీ పెట్టింది, అనిల్ కుమార్ చూస్తే ఆ రోజు క్రైస్తవ పక్షంగా నిలబడి జగన్మోహన్ రెడ్డి గెలిపించండి, క్రైస్తవులకి న్యాయం జరుగుతుంది, పాస్టర్లకి జీవనోపాధి కల్పిస్తాం, చర్చిల నిర్మాణం కొరకే అన్ని రకాలుగా సాయం చేస్తామని చెప్పి నమ్మించి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకున్న తర్వాత ఈరోజు తెలంగాణ గెలిపోయారు. ఎవరి రాష్ట్రంలో క్రైస్తవులకి 23% క్రైస్తవులకి ఎవరు భరోసా ఇస్తారు? ఓ క్రైస్తవులారా మేల్కోండి, ఇప్పటికైనా సరే క్రైస్తవుల పక్షాన నిలబడి సుమారు 11 పథకాలను ప్రవేశపెట్టి విదేశీ విద్య, క్రిస్మస్ కానుక, చర్చిల నిర్మాణం కొరకై, పాస్టర్ల ఉపాధి కొరకై ప్రవేశపెట్టినటువంటి పథకాలు సృష్టికర్తని చంద్రబాబు పక్క మనం చూద్దాం. చంద్రబాబు గారి ఆరోగ్యం గురించి ప్రార్థన చేద్దాం. చంద్రబాబు గారు త్వరగా ఈ యొక్క కేసుల నుంచి బయటకు వచ్చేలాగా మనం ప్రార్థనలు చేయాలని చెప్పి అప్పుడు 2014 నుంచి 2019 వేరుకు ఏమేమి సంక్షేమ పథకాలు ఇచ్చాడో ఇంకా ఆయన ఇంకా అనేక సంక్షేమ పథకాలు ఇస్తాడు. మనము సాయం చేసే వాళ్ళని నమ్మాలి, అన్యాయం చేసే వాళ్ళని నమ్మి ఓట్లు వేసినాం, సాయం చేసే వాళ్ళని నమ్ముదాము. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని మనము ఆయనను ముఖ్యమంత్రిగా చేసుకుని మన క్రైస్తవులకు రావాల్సిన సంక్షేమ పథకాలు ఆయన ద్వారా మనం తెచ్చుకుందామని ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరుగుతుంది. సువార్త చెప్తున్న దాడులు ఇలాగూ చాలా చోట్ల ఎక్కడో చోట ఏ జిల్లా ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి, కానీ చాలా మంది కలిశారు ఇట్లా పాస్టర్స్ మీద దాడులు జరుగుతున్నాయి, ప్రభుత్వం ఏమి స్పందించడం లేదు అని. నేను ఒక్కటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, అయ్యా మీరు క్రైస్తవుల ఓట్లతో మీరు గెలిచి ఆ రోజు క్రైస్తవులంతా ప్రార్థన చేసి ఈరోజు మీరు సీఎం అయ్యారు, క్రైస్తవులని మీరు ఇంత దాడి జరుగుతున్నా కూడా మీరు ఏమీ మీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అంటే మేము క్రైస్తవులుగా మిమ్మల్ని ప్రార్థన చేసినందుక మాకు ఈ శిక్ష, మీకు క్రైస్తవులుగా మీకు ఓట్లు వేసినందుక మాకు ఈ శిక్ష అని సూటిగా అడుగుతున్నాం. కేవలము ఈ బ్రదర్ అనిల్ కానీ, వైఎస్ విజయమ్మ కానీ, షర్మిలమ్మ కానీ గత 4.5 సంవత్సరాలు ఇక్కడంతా రాష్ట్రమంతా ఏపీ రాష్ట్రమంతా తిరిగి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకుంటే క్రైస్తవులకు అనేక సంక్షేమ పథకాలు తెస్తాడని కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈరోజు ఎక్కడికి పోయారు ఈ ముగ్గురు? ఈ రాష్ట్రంలో ఉన్నారా ఈ ముగ్గురు? షర్మిలమ్మ కానీ, బ్రదర్ అనిల్ కానీ, విజయమ్మ కానీ ఆ రోజు క్రైస్తవులకు మాయమాటలు చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి క్రైస్తవుల ఓట్లన్నీ ఏవిచ్చుకొని ఈ పొద్దేమో జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాడు. ఆయన అసలు క్రైస్తవుల గురించి పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఈ ముగ్గురు ఎక్కడ పోయినారు? తెలంగాణలో ఉన్నారు వీళ్ళు ముగ్గురు, అంటే బాగా వాడుకొని క్రైస్తవులని వాళ్ళ దారి వాళ్ళు చూసుకున్నారు. ఇక్కడ నష్టపోయేది ఎవరు? క్రైస్తవులు. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు ఆ రోజు అనేక సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు క్రైస్తవులకు ఇచ్చాడు. దాదాపుగా 11 సంక్షేమ పథకాలు కోట్లలో కోట్ల రూపాయలలో, దాదాపుగా 1,000 కోట్ల పైన 5 ఏళ్లలో నారా చంద్రబాబు నాయుడు క్రైస్తవులకు ఇస్తే జగన్మోహన్ రెడ్డి ప్రార్థన చేయించుకున్నాడు, పాస్టర్లందరినీ పిలిపించుకున్నాడు, బిషపులందరినీ పిలిపించుకున్నాడు, కానీ మీకు అది చేస్తా ఇది చేస్తా అని మోసం చేసి ఈరోజు క్రైస్తవులను పట్టించుకోకుండా నారా చంద్రబాబు నాయుడు 11 సంక్షేమ పథకాలు ఇచ్చేది కూడా దాన్ని బంద్ చేసి ఈరోజు క్రైస్తవులకు చాలా మోసం చేస్తున్నాడు. మేము ఒకటే ఈ వేదిక ద్వారా క్రైస్తవులకు చెప్తున్నాము, కళ్ళబొల్లి మాటలు మాట్లాడి ఆ రోజు మనతో ఓట్లు వేయించుకున్నారు, కాస్త మీరు నిద్ర లేవండి. ఎవరు చంద్రబాబు అప్పుడు ఎవరు మనకు సంక్షేమ పథకాలు ఇచ్చింది? మనకు ఎవరు ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఒక్క చర్చి మీద కానీ, ఒక క్రైస్తవుని మీద కానీ, ఒక పాస్టర్ మీద కానీ ఒక్క దాడి జరగలేదు. ఈరోజు ఎందుకు జరుగుతున్నాయి? తేడా గమనించండి క్రైస్తవులారా, ఈ వేదిక నుంచి చెప్తున్నాం. ప్రతి ఒక్కరూ ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు 40 రోజులుగా అక్రమ అరెస్ట్ చేసి కక్ష సాధింపుతో రాజమండ్రిలో రిమాండ్లో ఉన్నారు, ఆయన కోసం ప్రార్థన చేయండి. ప్రతి ఒక్క పాస్టరు, మేము రాష్ట్రమంతా తిరిగాము, ప్రతి జిల్లాలో ప్రార్థన చేశారు, మీరు కూడా క్రైస్తవులారా ప్రార్థన చేయండి, తప్పకుండా
ఆయన బయటికి వస్తాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.